ప్రణయ వసంతం 3వ ఎపిసోడ్ చదువుతున్నది దేవి. నిరుపమ నన్ను ఆలోచనలోకి తోసి నిద్రపోయింది. ఏదో మెడికల్ జర్నల్ తీసి చూస్తూ కూర్చున్నాను. నిరుపమ లేచాక ఇద్దరు దగ్గరలోనే ఉన్న ఆమె డిస్పెన్సరీకి వెళ్ళాం. అక్కడ నిరుపమ హడావిడిగా పనులు చేయించుకుంటూ ఉంటే చిన్న గార్డెన్లోకి చూస్తూ కూర్చున్నాను. ఆ రాత్రి డాడీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ముందు కాసేపు అంకుల్ మాట్లాడారు, తర్వాత తనకిచ్చారు. ఇంట్లో నువ్వు లేకపోతే నాకేమీ బాగాలేదు బేబీ అన్నారు డాడీ. గొంతులో దిగులు నన్ను కదిలించింది. ఇందులో నాన్న తప్పు తక్కువేమో అని అనిపించింది. ఏం చేస్తున్నారు డాడీ మీరు, మీల్స్ చేశారా? నా ప్రయత్నం లేకుండా నా స్వరం మృదువుగా మారిపోయింది. ఏముంది, ఇప్పుడే మీల్స్ చేశాం. నేను వసంత్ నీ గురించే మాట్లాడుకుంటున్నాం. కష్టం మీద నవ్వు తెచ్చుకుంది. ఏముంది నా గురించి మాట్లాడుకోవడానికి అన్నట్టుగా. మీ పిక్చర్స్ గురించి మాట్లాడుకోక. ఆయన నా విసురుకి సరదాగా నవ్వారు. వింటున్నావోయ్ అంటూ అతనికి చెప్పారు నేను అన్నది. ప్రణు, నువ్వు వారం రోజులు అక్కడే ఉండు, అంకుల్కి చెప్తాను. నాకు రేపటి నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నాన్న వెంటనే నన్ను వచ్చేయమంటారు అనుకుంటున్నా. నాకు గొప్ప నిరుత్సాహం కలిగింది. మీకు ప్రోగ్రామ్స్ లేకున్నా నేను ఇప్పుడే రానులేండి అని పలికి టక్కును ఫోన్ పెట్టేసింది. నిరుపమ్మ గదిలోనే నా బెడ్ కూడా ఏర్పాటు చేశారు. ఎంతసేపు ఏవేవో కబుర్లు చెప్తోంది నిరుపమ్మ. ఆమెకు జీవితం మీద ఎంతో కాంక్ష, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు. తన మనసులోని మాటలు అరమరికలు లేకుండా చెప్పేస్తుంది. నిరుపమ్మ నాకంటే 1-2 సంవత్సరాలు పెద్దదే, అయినా మా ఇద్దరికి స్నేహం ఎక్కువ. మాట్లాడుతూనే నిద్రపోయింది తను. నాకు నిద్ర పట్టలేదు. డిమ్ లైట్ కాంతిలో ఎదురుగుండా వసంత్ బ్లో ఆఫ్ నన్ను కవ్విస్తున్నట్టు నవ్వుతోంది. టెర్రస్ పైకి వచ్చాను. ఆంటీ వాళ్ళ ప్లాట్ చిన్నది, 2 బెడ్రూమ్స్, ఒక హాలు, ఒక డైనింగ్ రూము, కిచెను అంతే. ఆ రోజు అంకుల్ ఆంటీ హాల్లో పడుకున్నారు. వాళ్ళ బెడ్రూమ్ అల్లుడికిచ్చారు. నిరుపమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ తన పడక గది త్యాగం చేయదు. అంకుల్ ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 2 ఆడపిల్లలే. జలజకి క్రితం సంవత్సరం పెళ్లి చేశారు. లోపల నుంచి ఏవో సన్నని మాటలు వినిపిస్తుంటే నా ఆలోచన ఆగింది. క్షణం పచార్లు ఆపి ఏమిట అన్నట్టు విన్నాను. అది జలజ నరేష్లు విడిది గృహం. అబ్బా ఉండు, నాకు ఊపిరి సరపడం లేదు, జలజ గోముగా అంటోంది. మత్తు మత్తు నిండి నా గొంతు నాకెందుకో చీదరింపు కలిగించింది. చటుక్కున నిరుపమ్మ గదిలోకి వచ్చేసాను. నిరుపమ్మ మంచి నిద్రలో ఉంది. నీరు, నాకు నిద్ర రావడం లేదే. లేపాను. అబ్బా ఏమిటే గోల అని అట్నుంచి ఇటు కదిలి, నిద్ర రాకపోతే ఎదురుగా ఉన్న బొమ్మ చూస్తూ పడుకో, ఆ చూపులు నిన్ను హిప్నటైజ్ చేసేస్తాయి అని సలహా ఇచ్చి మనసు బిగించింది. యు ఈడియట్ అని తిట్టుకుని నా బెడ్ మీదకు వచ్చాను. సగం కొత్త సగం అది ఇది అని చెప్పలేని అవిశ్రాంతి నన్ను నిద్రకు దూరం చేశాయి. చివరకు లేచి గోడ దగ్గరికి వెళ్ళాను. ఆ ఫోటోని తాకకుండా మునివేళ్లతో పట్టుకుని వెనక్కి తిప్పేసి నిట్టూరుస్తూ వచ్చి బెడ్ మీద వాలాను. నా మనసుకి సంతోషం అనిపించింది. ఇంకా ఎటూ చూడకుండా బోర్లా పడుకుని దిండులో తరలుదూడు చేసుకున్నాను. ఆ రోజు నిరుపమ్మ హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తోంది. కొందరు ముఖ్యులకు స్నేహితులకు ఆహ్వానాలు పంపింది. అంకుల్ ఆంటీల ఆనందం అంతా ఇంత కాదు. డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇంట్లో ఆనందం, తలములకలుగా ఉన్నాం. ఈ హడావిడిలో నాకు కాలం హాయిగా గడిచిపోతుంది. జలజ వాళ్ళ ఆయన నరేష్ పూనాలో ప్రొఫెసర్, మరదలు అభ్యర్థన మీద 2 రోజులు ఆగాడు. ఆ రోజు జలజ భర్తగారి బిగి కౌగిలిలోంచి విడిపడి కాస్త ప్రపంచంలో పడింది. పట్టుచీర కట్టి పెళ్ళపెళ్ళాడుతూ అటూ ఇటూ హడావిడిగా తిరిగి వస్తోంది. ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఆఫర్ చేస్తున్నారు. అందరికీ సవ్యంగా అందేలా చూసే బాధ్యత నా మీద ఉంచారు. అటూ ఇటూ తిరిగి పనిచేసుకుంటున్న నేనున్నట్టుండి కెవ్వున అరిచాను. భయంతో గుండె కడగట్టింది. వెనక నుంచి నా నడుం చుట్టూ చుట్టుకున్న చేతుల్ని పీకేస్తూ కోపంగా యూ యూ అంటూ వెనక్కి తిరిగాను. ఎవరు? అయ్యో సారీ అంటూ నరేష్. నన్ను వీడి పోయేలోపలే జలజ పరుగున వచ్చి, అయ్యయ్యో అదేంటి నరేన్, అది నేను కాదు, మా కజిన్ ప్రణయ. అయ్యో కళ్ళజోడు మర్చిపోయారా అని ఆరాట పడిపోతూ వెనక్కి లాగింది అతన్ని. సారీ, వెరీ సారీ, జస్ట్
పగలు రాత్రి గంటల తరబడి నిన్నే చూడడం వల్ల నువ్వే అనుకొని పొరపడ్డాను, సారీ అతను సిగ్గుగా అన్నాడు. ఏమేమొద్దు, ఆయన అంతగా సారీ సారీ అని వెలవెల్లాడిపోతుంటే నిన్నేదో అన్యాయం చేసినట్టు బిగుసుకుపోతావే, ఏదో పొరపాటును పట్టుకుంటే అంతలా మండిపోతామే అంది ఎదురుగు. మొగుడికి కళ్ళజోడు మురిపంగా తగిలిస్తూ, అబ్బా వదలండి, ఏమిటిది, అవతల బోళ్ళు మంది జనం ఉన్నారు, ఇదేమన్నా మన ప్రైవేట్ రూమా అంటూనే అతని చెక్కిల మీద ముద్దిచ్చింది. కర్మ అనుకుని అక్కడి నుంచి ఇవతలకొచ్చే ప్రయత్నంలో గాబరాలో ఎదురుగా వస్తున్న పెద్ద కొండలాంటి శాల్తీని ఢీ కొట్టాను. ఆ ఫోర్స్కి తూలి పడబోయి ఎలాగో ఆపుకొని, సారీ, ఈసారి సారీ చెప్పడం నా వంతైందన్న కించిత్ లజ్జతో తలపైకెత్తిన నేను వెనక నుంచి చప్పట్లతో పాటు పెద్ద పెట్టిన వినపడిన జలజ నవ్వులకు కోపితురాలైన యూ డెవిల్ ఎందుకే నవ్వు అని గదమాయించాను. కానీ నా గొంతు అసహజంగా అదోలా ధ్వనించింది. తర్వాత చిలిపి నవ్వుతో నన్ను ఆదుకునే ఉద్దేశంతో మాత్రమే సమానమన్నట్లు నా భుజం చుట్టూ బిగించి ఉన్న వసన్ చేతిని ఒక్క విసురుతో గెంటేసి బయటకొచ్చాను. అతను ఒకసారి భుజాలు ఎగరేసి అటువైపు నడిచాడు. చచా, నా మూడంతా పాడైపోయింది. అసలు అతను ఇక్కడికి వస్తాడన్న ఆలోచన నాకెందుకు రాలేదో అని అనుకున్నాను. నిరుపమ అభిమాన నటుడు, వాళ్ళందరికీ అత్యంత ఆప్తుడు అయిన ఆ వ్యక్తి ఎందుకు రాకుండా ఉంటాడు? వస్తే వచ్చాడు, ఏదో ఫంక్షన్కి ఎంతోమంది వస్తారు, అందులో ఇతను ఒకడు, నాకేం అని అనుకున్నాక కాస్త మనసు కుదుటపడింది. కానీ తర్వాత ఫంక్షన్లో అతనే చీఫ్ గెస్ట్ అని తెలిసిపోయింది. అందరి దృష్టి అతనిపైనే. నిరుపమ అతని సరసనే ఉండి రిబ్బన్ కట్ చేయించింది. ఎన్నెన్నో ఫోటోలు, ఆ ప్రదేశమంతా నవ్వుల పువ్వులతో నిండిపోయాయి. చాలామంది హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చామన్న విషయం కూడా మర్చిపోయినట్లున్నారు. అతనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. అతని చుట్టూ యువతులు, కృష్ణుని చుట్టూ గోపికల్లాగా. ఈ ఫంక్షన్ మీనింగే మర్చిపోయినట్లుంది. అందరికీ ఈ సినీ హీరోని ఆరాధించడంతోనే సరిపోతుంది అని అనుకుని నిరుపమ వంక చూశాను. నిరుపమ మొహం నేనెప్పుడూ ఎరగనంత దీప్తివంతంగా చిరునవ్వుల వెలుగులతో నిండిపోయింది. వాళ్ళ కర్మ, పిచ్చివాళ్ళు అనుకుని నవ్వుకున్నాను. నాకు అర్జెంట్ అపాయింట్మెంట్ ఉంది, ఇంకా వెళ్తా అన్నాడు వసంత్. వెంటనే నిరుపమ ముఖంలో ఉత్సాహం ఆరిపోయినట్టు అనిపించింది. చటుక్కున అతని చెయ్యి అందుకుని, నో రాస్, ఈరోజు నువ్వు మాతోనే ఉండాలి ప్లీజ్ అంది గోముగా. అతను ఒక క్షణం ఆమె మొహంలోకి చూసి సన్నగా నవ్వాడు. ఓకే, మరి డిన్నర్ కాగానే వదిలేస్తావా అన్నాడు చిలిపిగా. అద్భుతమైన హాస్యరేఖ చెందిస్తూ, ఈ రోజుకి అంది తనేమీ తగ్గనట్టు. అప్పుడే నాకు ఆనంద్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని అన్నారు. ప్రణయ, నిన్ను చూడకుండా నాకేమీ తోచడం లేదు, ఒక్క అరగంట రాలేవు ప్లీజ్. ఆనంద్ గొంతులో దిగులు తెలుస్తోంది. ఎట్లా ఆనంద్, ఇక్కడ చాలా హడావిడిగా ఉంది, రేపు ఉదయం కలుస్తాను. ప్లీజ్ ప్రణయ, పోనీ ఒక్కసారి బయటకు రా, చూసి వెళ్ళిపోతాను. ఏంటి ఆనంద్ నీ గోళ, చెప్తుంటే వినవేంటి, రేపు ఉదయం తప్పక కలుస్తాం. ఇంతలో వసంత్ వచ్చి నా చేతిలో రిసీవర్ తీసుకున్నాడు. హూ ఇజ్ ఇట్ అని నన్ను అడుగుతూనే హలో హలో అని నా వంక పరిహాసాస్పదంగా చూసి పెట్టేశాడు. నీ ఫ్రెండ్ అంటూనే తనకు కావలసిన నంబర్ డయల్ చేసుకుంటున్నాడు. నేను మాట్లాడుతుంటే నన్నెందుకు డిస్కనెక్ట్ చేశావు, కసిగా చూస్తూ అరిచాను. డయల్ చేస్తూ అతను నా వంక ఒక సెకండ్ నిశీతంగా చూశాడు. నేను అర్జెంటుగా మాట్లాడాలి, మీ స్వీట్ నథింగ్స్ పూర్తయ్యేలాగా లేవు. అయినా చెప్పవలసింది చెప్పాడుగా, నీ ఫ్రెండ్ వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, నీ పర్మిషన్ కావాలా, నా స్వరం చచ్చినా కూల్గా ఉండనంటుంది అని నేను అనలేదే మిస్సెస్ వసంత్. వాట్, పళ్ళు బిగించి స్వరాన్ని అదుపులో ఉంచి గదిమాను. ఓ, అతనేదో అంటుండగానే అవతల రెస్పాన్స్ వచ్చింది. హలో మిస్టర్ జోషియేనా? ఎస్ ఎస్, నేను గంట లేటుగా వస్తాను, ఈ లోపల మీరు మేనేజ్ చేసుకోండి, సారీ ఫర్ ద ట్రబుల్. నిరుపమ పరుగున వచ్చి ఆనందంగా అతన్ని కౌగిలించుకున్నంత పని చేసి అతను చేయిబుచ్చుకొని లాక్కొని పోయింది. ఇప్పుడు ఇంతమంది జనం లేకపోతే అలాగే చేసేదేమో, ఇద్దరికిద్దరే సిగ్గులేని మనుషులు సరిపోయారు. డాడీ సరే సరే, నాతో ఒక్క మాట కూడా మాట్లాడడానికి కూడా ఆయనకు తీరలేదు. అందరూ ఎవరికి కావాల్సిన వారితో
నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంతో ఓలలాడుతున్న సమయంలో నేను ఒంటరిగా ఇంతలో నన్ను రక్షిస్తున్నట్లుగా వచ్చింది నా క్లాస్మేట్ నిర్మమ ఫ్రెండ్ ఉష. ఉష అప్పట్లో కాలేజీ బ్యూటీగా ఆరాధించబడేది. నన్ను చూసి హలో అంటూ నవ్వుతూ వచ్చింది. ఆమెను చూసి నేను అసలు పోల్చుకోలేదు. ఉష మరింత నాజుగ్గా నవ నాగరికంగా ఉంది. 4 సంవత్సరాల తర్వాత కూడా ఆమె వయసు స్వీట్ టీన్స్లోనే ఆగిపోయినట్లుగా ఉంది. ఏంటలా చూస్తున్నావు, నన్ను గుర్తుపట్టలేదా ఉషని అంది. అలాగే చూస్తున్నాను, నేను నవ్వి ఏమీ మాట్లాడలేదు. ఉష నువ్వు రా కూర్చో అన్నాను. ఉష ఏవో చెప్తూనే ఉంది. పింక్ లిప్స్టిక్ పూసిన ఆమె పెదవులు అందంగా కదులుతూనే ఉన్నాయి. ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే గర్వంతో మెరిసిపోతున్న కళ్ళు గిరగిరా తిప్పి ఏముంది, మిస్ స్టేట్గా వచ్చాను, మిస్ ఇండియా చూడాలని నా ఆశ, 2-3 పిక్చర్స్లో బుక్ అయ్యాను, సారీ నీ అచీవ్మెంట్స్ తెలుసుకోలేకపోయాను మనస్ఫూర్తిగానే అన్నాను. ఈ ఫంక్షన్కి రాజు వచ్చారట కదా, ఆయనతో అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను, ఉన్నారా, వెళ్ళిపోలేదు కదా అందంగా ఆయాసపడుతూ విశాలమైన నేత్రాలని గిరగిరా తిప్పుతూ అతని కోసం వెతుకుతున్నట్లుగా చూస్తూ అంది. ఓహో అని అనుకున్నాను. నువ్వు నిజంగా ఎంత అదృష్టవంతురాలివి ప్రణయ, నేను ఏదో అందామనుకున్నాను. ఇంతలో వసంత్ అటు రావడం జరిగింది. అతన్ని చూసి చూడగానే ఇంతెత్తున గెంతి ఆర్భాటంగా నవ్వులు చిందిస్తున్న ఉష ఎదురెళ్ళింది. వాళ్ళిద్దరికీ తప్ప మూడో మనిషికి అదేమిటో ఊహ కూడా అందనంత సున్నితంగా మెల్లగా సంభాషించుకుంటున్నారు. ఆమెతో మాట్లాడుతున్నంతసేపు అతను సుకుమారంగా నవ్వుతూ క్రాఫ్ట్ సవరించుకుంటూ మధ్య మధ్యలో సాలోచనగా తల పంకిస్తూ ఉండడం మాత్రమే కనిపిస్తోంది. వాళ్ళిద్దరూ అలా 5 నిమిషాల సేపు అతి సమీపంగా నిలబడి వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం నేను బొమ్మలా కూర్చొని చూస్తున్నాను. కానీ అక్కడ రాజుకి అంతసేపు ఏకాంతం దొరకడం కష్టం. ఎవరో వచ్చేసరికి ఉష అక్కడి నుంచి కదిలింది. ఓకే 3 గంటలకి స్టూడియోకి రండి అన్నాడు. రాజు ఆ మాటకే ఉష కొండెక్కినట్టు సంతోషపడిపోతూ మళ్ళీ నన్ను చేరింది. 3:00కి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓ రియల్లీ ప్రణయ, యువర్ మిస్టర్ వండర్ఫుల్ మ్యాన్, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆ కాస్త నా కేసు రికమెండ్ చేయవు, ఆయనతో ఒక క్లబ్ సీన్లో నటిస్తే చాలు. నేను మళ్ళీ రాజ్కి నాకు సంబంధం లేదని చెప్పాలని అనుకున్నాను. మేము చట్టరీత్యా విడాకులు పొందకపోవడం వలన చాలామందికి మేము విడిపోయిన సంగతి తెలియదు. అరేరే ఆయన వెళ్తున్నట్లున్నారు అని హడావడి పడుతూనే ఉష లేచేసరికి తను చెప్పదలుచుకుంది మానుకుని అటు చూసింది. రాజ్ గేట్లోకి నడుస్తున్నాడు. అతని సరసనే మెరుపు వెంట మబ్బు తునకల్లాగా నిరుపమ్మ అనుసరించింది. దాదాపు మిగతా జనం అంతా నేనే కదల్లేదు. నిజంగా ఈ జనం ఎంత పిచ్చివాళ్ళు, అధికారం ఐశ్వర్యం వీళ్ళనెంతగా ఆకట్టుకుంటాయి. నువ్వు కనపడి 2 రోజులైంది, ఆనందు నిష్ఠూర స్వరంతో అలకగా పలికాడు. అవును నువ్వేంటి అలా ఉన్నావు, షేవ్ చేసుకోవడానికి కూడా తీరలేదా, పెరిగిన గడ్డం ఎర్రబడిన కళ్ళు రేగిన జుట్టుతో పిచ్చోళ్లా ఉన్న అరవిందను చూసి అడిగేశాను. ఆనంద్ నా ముఖంలోకి అదోలా చూసి మొహం తిప్పుకున్నాడు. ఆ రోజు మేమిద్దరం గార్డెన్లో కూర్చున్నాం. ఆనంద్ నిశ్శబ్దంగా ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఏంటోయ్ అంతలా ఆలోచిస్తున్నావు, గడ్డిపరక పంటితో చీలుస్తూ ఓ కంట అతన్ని పరికించి అడిగాను. ఏం లేదు, మన స్నేహం గురించే. ఏ ఇప్పుడు మన స్నేహానికి ఏమొచ్చింది? అతనిలో నన్ను ఆకర్షించిన స్మార్ట్నెస్ హుషారు తగ్గి ఆలోచన చోటు చేసుకోవడం గమనించాను. అతని తీరులో మార్పు దేనికో మదన పడుతున్నట్లు నేను ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాను. ఎంతసేపటికి దాదాపు గార్డెన్ నిర్మానుష్యమైపోతుండగా లేచి బయటకొచ్చాం. నిన్ను చూసి చాలా రోజులైందే అంటోంది మా చెల్లెలు. అవును 2:00 డ్యూటీకి వెళ్తాను, సెలవులు అయిపోయాయి, కలుస్తాలే. నిరుపమ్మ డిస్పెన్సరీ దగ్గర డ్రాప్ చేయి, స్కూటర్ వెనకాల కూర్చుంటూ అన్నాను. అతను పరధ్యానంగా అన్నాడు. అతని డల్నెస్ గురించి మరోసారి అడుగుదామని అనుకున్నాను, కానీ అంతలోనే నిరుపమ్మ డిస్పెన్సరీ వచ్చేసింది. ఓకే సీ యూ అండ్ గుడ్ నైట్, ఫోన్ కాల్ మాట్లాడుతున్న నిరుపమ్మ నన్ను చూసి నవ్వి కూచో అంది కళ్ళతోనే. గోడలకి తగిలించి ఉన్న ఆరోగ్యానికి సంబంధించిన ఫోటోలను చూస్తూ యథాలాపంగా నిరుపమ్మ మాటలు వింటున్నాను.
రెండు మూడు డైలాగ్స్ వినేసరికి అర్థమైపోయింది ఆమె మాట్లాడుతోన్నది వసంత్తోనని. దాని చిరునవ్వులు, ఎక్సైట్మెంటు, ఆ పదాలు నాకేమిటో అవిశ్రాంతిగా ఉంది. వినకూడదు అనుకున్నా చెవిలో పడుతూనే ఉన్నాయి. పోదామని లేచాను. అంతలోనే ఎలాగో పెట్టలేక ఫోన్ పెట్టేసి వచ్చిన ఎదురుగా కూర్చుంది నిరుపమ. నుదుట మెరుస్తున్న చిరు చెమటలు నాప్కిన్తో అద్దుకుంటుంటే నాకు నవ్వొచ్చింది. అంత అలసిపోయావు, ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నావేంటి? ఎంతసేపు అయినా అతనికి అసలు తీరుబట్టి ఉంటుందేంటి? 10 నిమిషాలు దొరకడం గగనం, అది చాలే. రాజుతో మాట్లాడడం గొప్ప థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంది గర్వంగా నవ్వి. అసలు ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్డ్తోనే వస్తుంది, లేకపోతే ఉండలేదు అని అంటారు. ఉష లేదు, 60 సార్లు ట్రై చేసిందట అతనితో ఫోన్లో మాట్లాడాలని. ఇజ్ ఇట్ అని ఆశ్చర్యాన్ని నటించి కళ్ళు పెద్దవి చేశాను. ఈ ఆడపిల్లలు ఎవరిని ఎందుకు ఇష్టపడతారో ఆ ఈశ్వరుడికే తెలియాలి. హాస్పిటల్ ఓపెనింగ్ ఫొటోస్ వచ్చాయి చూడు, పెద్ద బరువైన కవర్ అందించింది నిరుపమ. మామూలుగా అందుకున్నాను. ఫొటోస్ చాలా న్యాచురల్గా చక్కగా ఉన్నాయి. ఇంచుమించు ప్రతి ఫోటోలోనూ ఏదో అడ్వర్టైజ్మెంట్ మోడల్స్కి లాగా వాళ్ళిద్దరు సన్నిహితంగా రకరకాల ఫోజుల్లో. అతను సరే సినిమా మనిషి, ఫోజులు అతనికి నిత్య జీవితం. కానీ ఈ నిరుపమ్మ ఇంకా మంచి ఫోజులు. ఇదెలా కట్ చేసిందో, సూపర్ స్టార్ లాగా బాగున్నాయి అంటూ తిరిగి కవర్లో ఉంచాను. నర్సు డోర్స్ అన్నీ మూసేస్తోంది. వెళ్దామా అంది నిరుపమ. నేను మాట్లాడకుండా బయటకు వచ్చాను. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా, ప్రణు నిన్ను చూస్తే జాలేస్తోంది అంది సిన్సియర్ టోన్తో. ఎందుకు అన్నాను కళ్ళు చికిలిస్తూ. ఎందుకేంటి, అనవసరంగా వసంత్ లాంటి గ్రేట్ మ్యాన్ని భర్తగా పొంది కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు. షటప్ అసహనంగా అన్నాను. నాకు కోపం రావడం లేదు. ఆమె అమాయకత్వానికి, అజ్ఞానానికి విసుగు కలుగుతోంది. ఉన్నత విద్యావంతులు కూడా జీవితానందం కేవలం ఐశ్వర్యంలోనూ అందంలో ఉందని భ్రమపడతారేంటి? అతని నిజస్వరూపం తనకు తెలుసు, వీళ్ళకేం తెలుసు? పైపై మెరుగులకి భ్రమపడిపోతున్నారు. ఏంటో ఆలోచిస్తున్నావు, మీరిద్దరూ కలిసిపోవడం మంచిదే, దీనికెందుకో ఇంత బాధ అని నవ్వు ఆపుకొని, నేను ఆ విషయం ఆలోచించడం లేదు అన్నాను ముక్తసరిగా. నిరుపమ నన్ను ఒక పిచ్చిదానిలాగా అమితమైన అనుతాపంతో దిగులుగా చూసింది. దాని చూపులకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ముందుకు నడిచాను. నర్సు అందించిన కీస్ అందుకుంది నిరుపమ. ఉండు వస్తున్నా అంటూ పరుగున వచ్చి నన్ను కలిసింది. నిరుపమ వాడిన 2 మాటలు నన్ను తీవ్రమైన సంక్షోభానికి లోన్ చేశాయి. నేను విద్యాధికారాలని, నాకంటూ సంఘంలో ఒక స్థితి స్థాయిని ఏర్పరచుకున్న ఉద్యోగస్తురాల్ని, దర్జాగా టీవీగా సామాన్యులను ఒక మెట్టు పైనే నిలపగల ఐశ్వర్యవంతురాల్ని, ఒక్క భర్త అనే అహంకారికి తోడు లేకపోతే మాత్రం నేను నా జీవిత సర్వస్వాన్ని కోల్పోయినట్లున్నాయి ఆ మాటలు, ఆ జాలి. ఒక్క వసంతే కాదు, ఈ ప్రపంచంలో నాకు మరే ప్రాణి తోడు లేకపోయినా నాకు దిగులు లేదని ఎలిగెత్తి చెప్పాలని వెర్రి కోరిక. ముఖ్యంగా ఆ ఇంట్లో అందరికీ నేనంటే ఎంతో ప్రేమ. దానివల్ల నేనేదో పోగొట్టుకున్నట్లు, నా జీవితం పాడైపోయినట్లు దిగులు పడుతూ ఉంటారు. అంటే నా ప్రవర్తన అలా సూచిస్తోందా? లేదే మరి, నిద్ర పట్టక పడక మీద అటు ఇటు పొల్లుతున్నాను. జ్ఞాపకాలు అలలు అలలుగా మనోకడలిలో లేస్తున్నాయి. బేబీ, ఇతను వసంతరాజు, ఇక్కడే హాస్టల్లో ఉండి బిఏ చదువుతున్నాడు. నేను ఇతని నాన్నగారు, చిన్నతనం నుండి మిత్రులం అని డాడీ మమ్మల్ని పరిచయం చేయడం గుర్తొస్తోంది. అప్పుడు వసంత రూపాన్ని గుర్తు చేసుకోవాలని నిమిషం కళ్ళు మూసుకున్నాను. సన్నగా పొడవుగా రివటలా ఉన్నాడు. చాలా సుకుమారంగా పెద్ద చురుకైన కళ్ళతో ఎప్పుడు ఆడపిల్లని చూడని వాడిలాగా బెదురుతూ నవ్వితే తను ఎగతాళిగా కన్నుగెట్టి హాయ్ అంటూ చేయి చాపింది. రక్తమంతా మొహంలోకి తన్నుకొచ్చి అతను మరింత బ్లష్ అయిపోతూ అంటి అంటున్నట్లుగా నా చేయి తాకాడు. మా ప్రణయకు నువ్వు మంచి కంపెనీ ఇయ్యాలో, రోజు కాలేజీ అయ్యాక ఇటే వచ్చాయి అంటే ఎంతో నమ్రతగా తలాడించి అలాగే చేసేవాడు. సాయంత్రం 5 గంటలకు వచ్చి 9 గంటల దాకా ఉండేవాడు. అప్పుడు హాస్టల్కి వెళ్ళి చదువుకునేవాడు.
అంతసేపు సినిమాలు, షికార్లు, ఆటలు, పాటలు. అతని స్నేహం తనని ఎంతో ప్రభావితం చేసింది. తనంటే అతనికి ఎంతో భయమే. కాస్త సందు దొరికితే చాలు, తెగ ఆట పట్టిచ్చేస్తూ ఉండేదాన్ని. కానీ ఆ భయం ఎప్పుడు పోయిందో తను గమనించలేదు. కానీ మెల్లమెల్లగా నువ్వు అనడం, ఫ్రీగా మాట్లాడడం, సంకోచం విడిచి సన్నిహితంగా మెదలడం మొదలుపెట్టాడు. నాన్నగారు నాటకాల జాసలో పడి రాత్రిళ్ళు ఇల్లు పట్టకుండా తిరిగినా నాకేమీ అనిపించేది కాదు. వసంత్ కంపెనీలో నాకు అసలు ఒంటరిగా అనిపించేదే కాదు. నా తోటి ఆడపిల్లలతో తిరుగుతున్నట్లు, స్నేహం చేస్తున్నట్లు ఉండేది. నన్నెంతో స్నేహంగా గౌరవంగా చూసేవాడు. అంత స్నేహంలోనూ అతిగా ఒక్క మాట కూడా అనడం నాకు గుర్తులేదు. పెళ్ళైన తర్వాత అతన్ని ఏం దయ్యం పట్టిందో, పరమ దుర్మార్గంగా మారిపోయాడు. ఏదో ఒకనాడు అతనలా మారిపోతాడనే నేను కల్లో కూడా అనుకోలేదు. ఊహించలేనంత మంచిగా నటించి తన ప్రేమని చొరగన్నాడు. హాల్లో గడియారం సంగీతం పాడుతున్నట్టు గంటలు కొడుతూ ఉంటే నా అంతరంగ తరంగం చెదిరింది. ఎందుకు వాళ్ళు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను, మర్చిపోదామని అనుకున్నది ఎందుకు పదే పదే మననం చేసుకోవడం అని అనుకుని బలవంతంగా కళ్ళు మూసుకున్నాను. నాకు నిద్ర రాదని తెలుస్తూనే ఉంది. ఇలాగే ఉంటే ఈ రాత్రంతా అతని తలపులు నన్ను తినేస్తాయి. వెంటనే పిల్లో కింద ఉన్న పిల్స్ రెండు మింగాను. దీర్ఘంగా విశ్వసించి ఈజీ పొజిషన్లో పడుకుని ఇంకా నిద్ర వస్తుంది అని అనుకున్నాను. ఈ మధ్య నాకు నిద్ర కోసం తపన పడడం ఎక్కువైపోయింది. రాత్రిపూట మేల్కొని ఉన్నాను అంటే భయం పుడుతోంది. పూర్తిగా సుషుప్తి నన్ను లోపరుచుకునే వరకు ఈ స్మృతుల వెల్లువ ఆగదు. నాన్న అతని పర్సనాలిటీకి ముగ్ధుడై 2వ సంవత్సరం తమ కంపెనీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేయించేవారు. మంచి బాడీ, హ్యాండ్సమ్ పర్సనాలిటీ, అంతా ముగ్ధులయ్యే అందం. అతన్ని నిజంగానే నా ప్రాణమిత్రుడుగా ఎంచాను. మా మధ్య ఇంత వైరం పెరిగి రోజుకొకటి వస్తుందని అప్పట్లో నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒకరోజు కనపడకపోతే ఏదో వెళితి ఏమీ తోచేది కాదు. స్నేహితునిగా అతని పైన నా ఫిర్యాదు ఏమీ లేదు. నా కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. అంతరంగాన్ని మధిస్తున్న జ్ఞాపకాల తెరలు మెల్లమెల్లగా మోసుకొని పోతున్నాయి. సన్నని పూల పరిమళాలు నిండిన చల్లని గాలి మైమర్పిస్తోంది. తెల్లవారు నేను లేచేసరికి ఆంటీ వాళ్ళ ఇల్లంతా సందడిగా ఉంది. నిరుపమ అప్పటికే డిస్పెన్సరీకి వెళ్ళిపోయింది. ఏమ్మా, రాత్రి నిద్ర సరిగా పట్టలేదా? పోనీ సెలవు పెట్టరాదు, లేట్ అయింది అంది ఆంటీ నన్ను చూస్తూనే. కాదు ఆంటీ, వెళ్ళాలి అని ఆదరా బాదరా తయారై స్కూటర్ ఎక్కాను. హలో అని నవీన్ నవ్వుతూ విష్ చేశాడు. ఆఫీసర్లో ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు. ఒక స్టెనోని తనే ముందు విష్ చేస్తాడు. ఎక్కడా డిగ్నిటీ లేదు అని లోపల లోపలే అనుకుని గుడ్ మార్నింగ్ సార్ అంది. ఆ తర్వాత తను చెప్తున్న లెటర్ తీసుకున్నాను. మధ్యలో మా ఇద్దరికి కాఫీ వచ్చింది. ఏమిటో ఈ ధోరణి, అంతా వింతగా ఉంటుంది. రిజెక్ట్ చేస్తే బాగుండదు. ఇష్టం లేకపోయినా కొద్దిగా సిప్ చేశాను. మళ్ళీ సాయంత్రం దాకా హడావిడి డిస్కషన్స్, నోట్ చేసుకుంటూ కొలీగ్స్తో కబుర్లు, ఒంటరిగా ఉన్నప్పుడు విజృంభించేవి ఆలోచనలు. ఎటు పారిపోతాయో సమయం ఇట్టే గడిచిపోతుంది. జూహూ బీచ్లో సాయంత్రం మరింత చల్లగా ఉంది. ఎదురుగా చప్పుడు లేకుండా సాగిపోతున్న సాగర జలాలు. తనంత సందడి లేదు. కాళ్ళు జాపి మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి మూడిగా కూర్చున్నాడు ఆనంద్. దూరంగా కనిపిస్తున్న పోష్ కాలనీ మంచార్ హిల్స్లోనే ఉంది వసంత్ బంగ్లా. ఎంత అమాయకంగా సున్నితంగా ఉండేవాడు. ఆడపిల్లలను చూస్తే అదిరి ఆ మడ దూరం పాడిపోయేవాడు. గోపాలకృష్ణుడిలాగా తయారయ్యాడట. చుట్టుముట్టినట్టుండే గర్ల్స్ ఉన్నారట. మళ్ళీ అతని గురించి ఆలోచనలు. అతను ఎలా తయారైతే నాకేమిటి? అతని గురించి ఆలోచించవద్దని ఎన్నిసార్లు మందరించినా నా మనసు నా మాట వెందేంటి? ప్రణయ, ఐ లవ్ యూ. నా పక్క నుంచే బాంబు విసిరినట్లు అదిరిపడి ఆనంద్ ముఖంలోకి విస్మయంగా చూశాను. ఆనంద్ చిన్న ఎండుపుల్లతో తెల్లని పొడి వంటి ఇసుకలో గీతలు గీస్తున్నాను. చప్పున మాట్లాడలేకపోయాను. ఒక్కసారిగా సముద్రంలో హోరు మొదలైంది. ఏంటి అన్నాను పదునుగా. మళ్ళీ అదే సమాధానం, నిర్భయంగా, స్పష్టంగా. ఇతను అందరి మగాళ్ళలాంటి వాడే. నిర్మలమైన స్నేహం మగాళ్ళ దగ్గర ఎప్పుడూ ఎవరికి దొరకదా? నా మౌనం
ఏమనిపించిందో ప్రణయ, నాకంతా తెలుసు వసంతరాజుకి నీకు పడ్డం లేదని, నువ్వు మీ ఇంట్లోనే ఉంటున్నావని. మధ్యలో అడ్డు వస్తూ ఎలా తెలుసుకున్నావు, ఎవరు చెప్పారు నీకు? ఎవరైతే ఏం లే ప్రణయ, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. నేను ఇటువంటివి లెక్క చేయను ఆనంద్, ఉద్రేకంగా అన్నాను. ఆగు, నా వివరాలన్నీ అడిగితే నేనే చెప్పేదానిగా, ఎవరి ద్వారానో తెలుసుకోవడం ఎందుకు? నేను అబద్ధం చెప్తాను అని అనుకున్నావా? నేను ఈ విషయాలన్నీ తరచి అడగడం అతనికి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించినట్టుంది. అదంత ముఖ్యమైన విషయం కాదు, కానీ మీరు లీగల్గా సెపరేట్ కాలేదు కదా, రాజీ చేసుకుందామని అనుకుంటున్నారా? అతని మాటలు నాకు వింతగా ఉన్నాయి. నా స్వవిషయం అతనికి అనవసరం. ఆ వివరాలు నీకెందుకు? ఎందుకే అంటే చెప్పానుగా ప్రణయ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నాకు పెళ్ళైందే, సంభాషణ మార్చడానికి ఆ మాట అనక తప్పలేదు. అయితే ఏ, మీ ఇద్దరి మధ్య ఆ సంబంధం లేనప్పుడు అయినా నీ గతంతో నాకు పనిలేదు. గతంతో పనిలేదు అన్న అతని మాట నాకు అదోలాగా తగిలింది. అపసవ్యమైన నా గతంతో పనిలేదనా అతని భావం? అయినా బయటపడలేదు. పెళ్ళి అనగానే వసంత్ గుర్తొచ్చాడు. అతనితో గడిపిన కొత్త దినాలు, చేదు అనుభవాలు చక్కన గుర్తొచ్చి గుండె వణికింది. ఇకలే పోదాం అన్నాను తక్షణం లేచి నిలబడి. ఆనంద్ లేవకుండా తలపాకెత్తి నన్ను ఆరాటంగా చూస్తూ నాకు సమాధానం చెప్పలేదు అని అన్నాడు. ఒక్కసారిగా ఆనంద్ పరమ శత్రువులాగా తోచాడు. పళ్ళు బిగబట్టి, ఐ హేట్ లవ్, ఐ హేట్ మ్యారేజ్, చాలా అనేసి అతని కోసం నిలబడకుండా వడివడిగా బీచ్ దాటి వచ్చేసాను. నా మొహమంతా చేదు తిన్నట్టు వికారంగా తయారైంది. కాస్త స్నేహం కలిపితే చాలు ప్రేమ పెళ్ళి. ఇక ఆనంద్తో స్నేహానికి స్వస్తి చెప్పాలనే నిర్ణయించుకున్నాను. కానీ అన్నీ నా నిర్ణయాలను అనుసరించి జరగవని తెలుసుకున్నాను. ఆనంద్ స్నేహం కుదిరినంత సులువుగా వదిలేది కాదేమోనని నాకు కూడా భయమేసింది. అయాచితంగా ముందు వెనక ఆలోచించకుండా నేను అందించిన స్నేహాన్ని అలుసుగా తీసుకుని ప్రేమ అని పెళ్ళని వెంటబడ్డం మానలేదు. కోరి అతనితో స్నేహం చేసినందుకు నా తొందరపాటుకు నన్ను నేను తిట్టుకున్నాను. నువ్వు ఈ మాట తలబెట్టి మన మధ్య ఉన్న స్నేహభావాన్ని కలుషితం చేశావు. అందరి మగాళ్ళలాగే నువ్వు కూడా ప్రవర్తించావు. నాకు నీతో స్నేహం చెయ్యాలి అని అనిపించడం లేదు. గుడ్ బై అని ఖచ్చితంగా చెప్పిన అతను మూర్ఖ శిఖామణిలాగా ఉన్నాడు. తన ధోరణే కానీ ఎంత వివరంగా చెప్పినా అర్థం చేసుకునే తెలివి లేదు. నేను సాధ్యమైనంత వరకు అతన్ని తప్పించుకునే తిరుగుతున్నాను. ఒకప్పుడు మంచి కంపానియన్గా తోచినవాడు ఇప్పుడు నా పాలిట విలన్లాగా తయారయ్యాడు. డాడీ షెడ్యూళ్ల గొడవల్లో పడి నాకు అసలు కనిపించడమే లేదు. ఎప్పుడైనా వీలుంటే ఫోన్ చేసి, బేబీ ఎలా ఉన్నావమ్మా అని పలకరించడం మాత్రం జరుగుతోంది. ఈ ప్రపంచంలో నేను ఒకదాన్ని ఇంత ఒంటరి మనిషినని అనిపించేంత వ్యాక్యూమ్ నాలో నిరుపమ స్నేహం కానీ ఆమె ప్రేమాభిమానాలు కానీ నన్ను తృప్తిపరచలేకపోతున్నాయి. ఈ నా నిర్లిప్తతకు కారణం డాడీకి దూరంగా ఉండడమే. ఆయన్ని విడిచి ఎన్నడూ ఒక్కరోజు కూడా ఉండని దాన్ని, కానీ నన్ను కాదనుకుంటున్నారన్న కోపం మొండితనంతో ఆరాటపడుతున్న మనసు అదిమి ఉంచి దూరంగా ఉండడమే ఆయనకి తగిన శిక్ష. నా ఆవేదన, కోపం, నిస్సహాయత లోన నన్ను పీల్చి పిప్పి చేస్తున్నాయి. లోబర్చుకుని మానసికంగా కృంగదీస్తున్నాయి. చిన్న తనం నుండి ప్రత్యేకంగా పెరిగాను. స్నేహితులను పొందనీయని కాంప్లెక్స్, రిజర్వ్డ్ నేచరు నన్ను ఒంటరిగానే చేశాయి. ఆత్మీయులు స్నేహితులు తక్కువే. ఇప్పుడు నాకున్న కొద్దిమంది ఆత్మీయులు వసంతరాజు అభిమానులు కావడం నా దురదృష్టం. సాయంత్రం మా ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను. స్కూటర్ రిపేర్కి ఇచ్చాను. జన సందోహాన్ని తప్పించుకుంటూ బస్టాప్ వైపు నడుస్తున్నాను. రెండు అడుగులు వేశానో లేదో వసంత్ కారు రయ్యమనొచ్చి నా పక్కన ఆగింది. హఠాత్తుగా సడన్ బ్రేక్తో కారు వచ్చి ఆగేసరికి తుళ్ళిపడి తలతిప్పి చూశాను. అతన్ని స్టీరింగ్ ముందు చూడగానే కనుబొమ్మలు చిట్లించి నాకు సంబంధం లేనట్టు కదలపోయాను. ప్రణయ, నీతో మాట్లాడాలి, కారులోకి రా. ఏమిటో చెప్పు. తప్పనిసరిగా ఆగి అడిగాను. ఇక్కడ చెప్పేది కాదు, ముందు కారెక్కు. అవసరం లేదు. అంత అవసరం అనుకుంటే ఇక్కడే చెప్పు, పర్వాలేదు, లేకుంటే వెళ్ళు. అతని వంక చూడకుండా
మొండికేసినట్లే అన్నాను. అతనికి కోపం వస్తోందని బిగపట్టిన దవడ చెప్తోంది. వస్తే రాని నాకేం లెక్క? నిర్లక్ష్యంగా పోబోయిన నేను తుళ్ళిపడి తమాయించుకునేసరికి కారులో అతని పక్కన కూలబడి ఉన్నాను. నా పైనుండి వంగి డోర్ లాక్ చేసి కారు స్టార్ట్ చేశాడు. ఏమిటి దౌర్జన్యం? పోలీస్ రిపోర్ట్ ఇస్తానంతే. ఇవ్వు. ఓ చేత్తో కారు నడుపుతూ కుడి చేత్తో సిగరెట్ తీసి పెదాల మధ్య బిగించాడు. నన్ను కసిగా చూసి ఎక్కడికే అన్నాను దురుసుగా. మనింటికి. ఎదుటి మనిషికి తిక్కెక్కించే అది కూల్ రిప్లై. నీ ఇంటికి అను. పోనీ అదే అనుకో. ఇదిగో చూడు, నేను చచ్చిన నీ ఇంట్లో అడుగు పెట్టను. అతను అప్రతిపుడై చూశాడు. అప్రయత్నంగా నే వదిలిన నా బాణం గుచ్చుకొని నొప్పించినందుకు నాకు తృప్తి కలిగి కళ్ళలో రవ్వంత కలత చెందిన భావం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. వెంటనే అతనేం మాట్లాడలేదు. కారు ముందుకు పోతోంది. ఓకే, అయితే విను. ఆ ఆనందంతో ఏం పని నీకు? అది నీ కనవసరం. ఇందాకటి విజయం ఇచ్చిన గర్వంతో మరింత పెలుసుగా జవాబిచ్చింది. అది నాకే అవసరం. ఏమని అతనితో స్నేహం చేస్తున్నావు? నా ఇష్టం. పిచ్చిగా మాట్లాడకు. నిజం చెప్పు. అతను నిన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ప్రచారం చేస్తున్నాడు. దానికి నేనేం చేయను. అయితే నీకు ఆ ఉద్దేశం లేదా? ఒకసారి చవి చూశానుగా పెళ్లిలోని మాధుర్యం. కావాల్సినంత కఠోర వ్యంగ్యాన్ని నింపి వదిలాను. ఓ, సిగరెట్ బయటకు విసురుతూ దీర్ఘంగా నెట్టూర్చారు. ప్రణయ, నీకు చెప్పక తప్పడం లేదు. ఇటువంటి స్నేహాల వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది. బలవంతం మీద మృదుత్వం వహిస్తున్నట్లుగా ఉంది అతని స్వరం. నీ సలహా ఏం అవసరం లేదు. నాకు మా డాడీ ఉన్నారు. పైగా యు ఆర్ నో మోర్ ఆఫ్ మై గార్డియన్. అతనితో ఇంత పొగరుగా నిర్భయంగా మాటకు మాట విసరగల ధైర్యం కలగడం నాకెంతో సంతోషంగా ఉంది. ఓ, అలాగా? ఎవరున్నారు? నేను నీ గార్డియన్ని కాదని నువ్వింకా చట్టం దృష్టిలో, లోకం దృష్టిలో నా మిస్సెస్వే. ఆపు. రెచ్చిపోతూ గట్టిగా అరిచాను. మరుక్షణం అతనెంత రెచ్చగొట్టినా కూల్గా నిబ్బరంగా వ్యవహరించాలి అన్న సూక్తి గుర్తు చేసుకొని, అలాగైతే లీగల్గానే చట్టపరంగానే విడిపోదాన్లే. మరుక్షణం అతని ఉక్కు చేతి కింద నా భుజం నలిగిపోయింది. ఎముకలు విరిగేలాగా గుచ్చి పట్టుకుని ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, ఏమన్నావు అన్నాడు చాలా మోటుగా. నేను భయపడిపోయాను. ఎదురుగా అకస్మాత్తుగా పులి వచ్చి నిలబడినట్టు గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇంతసేపు నన్ను పూనిన ధైర్యం ఏమైపోయిందో. ఒక్కసారిగా ఒళ్ళంతా క్షణంలో తడిసిపోయి ముద్దైపోయింది. అతను మెల్లగా నా భుజం వదిలేశాడు. జాగ్రత్త, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. త్వరలోనే మన విషయం సెటిల్ చేసేస్తాను. వయసు పెరుగుతున్నా నీకు జ్ఞానం పెరగడం లేదు. ఇంకా ఇట్లా నిన్ను భరించడం నా వల్ల కాదు. ఆ అంకుల్ నిన్నొకసారి రమ్మన్నారు. ఆయనకి రోజు కాస్త టెంపరేచర్ తగిలింది. నువ్వు అన్నావు కదా ఇంకా వేరే. నేనెందుకు ఆయనకు? అతను ఇంకొకసారి నా వంక పరిశీలనగా చూశాడు. నేను మొహం తిప్పేసుకున్నాను. అని మూలిగినట్టు నెట్టూర్చి, మమ్మకారపు విలువలు తెలుసుకోవడం నేర్చుకో. ఇక్కడ దిగి టాక్సీ చేసుకుని ఇంటికెళ్ళు. సారీ, స్టూడియోలో పనుంది, ఇంటిదాకా రాలేకపోతున్నాను. రక్షించావు అని కారు దిగి ఆగగానే దిగి గుడ్ బై అనేసి ముందుకు నడిచాను. అతను గుడ్ బై చెప్పలేదు. ఇంటికెళ్ళు అన్నాడు మరోసారి. కారు ముందుకు దూసుకుపోయింది. అతడు చెప్పాడు గనుక నేను డాడీని చూడ్డానికి ఇంటికి వెళ్ళనే లేదు. ఇతని దబాయింపు నాకు దుస్సాహసంగా ఉంది. ప్రతి విషయంలోనూ నేనున్నానని తలదూరుస్తున్నాడు. దీనికి కారణం డాడీ సహకారం నాకు లేకపోవడమా? ఆయన అతన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాడా? లేక చట్టం దృష్టిలో మేమిద్దరం ఇంకా భార్యాభర్తలుగా మిగిలి ఉండడమేనా? నేను ఆనందని ప్రేమిస్తున్నానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నాడులా ఉంది. అతని మీద కసి తీర్చుకోవడానికి అది మంచి మార్గమే. నిజంగా అలా చేస్తే చూడాలి అతని బాధ. నిజంగా బాధపడతాడా నేను మోసం చేశానని? కానీ ఆ ప్రేమ అన్న పదమే నాకు కంపరం కలిగిస్తోంది. డాడీ రాజు ప్రొడక్షన్లో యాక్ట్ చేసిన పిక్చర్ రిలీజ్ అయింది. రషెస్లోనే బాక్సాఫీస్ హిట్ అవుతుందని
జోస్యం చెప్పారట. ఎప్పుడూ ఎక్కడికో వెళ్ళని ఆంటీ కూడా వెళ్ళి చూసొచ్చింది. ఇక నిరుపమ వాళ్ళు సరే సరే డాడీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నన్ను రమ్మనమని. నేను నువ్వు ఇద్దరం వెళ్ళి చూసొద్దాం డాడీ అంటే ఓకే అన్నారు. ఆ పిక్చరు సక్సెస్ కావడం వల్ల ఆయనకు ఎంతో ఆనందాన్ని గర్వాన్ని కలిగించిందో ఆ టోనే చెప్తోంది. ఇక ఇంట్లో అస్తమాను ఆ పిక్చర్ సమీక్షే. అందులో రాజు కొడుకుగాను డాడీ తండ్రిగాను నటించారట. ఆ రోజు నా కోసం డాడీ కారులో రావడం నాకెంతో ఆనందం అనిపించింది. కానీ డాడీ చాలా బలహీనంగా కనిపించారు. మనిషి బాగా కుంగిపోయినట్టు, దృఢత్వాన్ని కోల్పోయినట్టు ఉన్నారు. ఏంటి డాడీ అంటే ఆ జ్వరం వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉంది, ఇంకా రికవరీ కాలేదమ్మా అన్నారు. మీకు ఈ సినిమా ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా? వేళాపాళా లేకుండా తిండి తిప్పలు మాని షూటింగ్స్లో పాల్గొని ఇలా తయారయ్యారు. అయింది కదా, ఇంకో కొత్త కాంట్రాక్ట్స్ కుదుర్చుకోకుండా ఇకనైనా విశ్రాంతి తీసుకోండి అన్నాను పెద్దరికంతో మందలిస్తున్నట్టు. ఆ మాటలకు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఆయనకి క్రేజ్ వదల్లేదట్టే ఉంది. అయినా వసంతరాజు ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ తరఫున కొంతకాలం రష్యా వెళ్ళబోతున్నాడనే శుభవార్త నాకెంతో రిలీఫ్నిచ్చింది. ఇక డాడీ దగ్గరే నేనుండొచ్చు. అతను అంటూ వెళ్ళిపోతే డాడీకింత వెర్రి ఉండదు నటనంటే ఆయన ప్రేమాభిమానాలు సంపూర్ణంగా పొందగలుగుతాను. ఆ రోజు డాడీతో సినిమా చూస్తూ నా మనసు ఆనందంతో లాస్యం చేసింది. కానీ అది ఎంతోసేపు నిలవలేదు. మాకు కాస్త దూరంలో బాక్సులో కూర్చున్న వసంత్ నిరుపమలను చూడగానే నా ఆనందం ఆవిరైపోయింది. పక్కన డాడీ కనుక లేకపోతే బాగా అప్సెట్ అయ్యేదాన్ని. కానీ డాడీ నా పక్కనుండగా నాకు కొండంత ధైర్యం. వాళ్ళిద్దరిని డాడీ కూడా చూసినట్టున్నాడు. సాలోచనగా నా మొహంలోకి చూశారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ గంభీరత తప్ప ఆయన మొహంలో చప్పున భావాలు వ్యక్తీకరింపబడవు. అయినా ఆ కళ్ళలో మునుపు నేనెరుగని వెళ్తి దేనికో లేలగా దిగులు. ఇంటర్వెల్లో హాయ్ అంటూ మా దగ్గరకు వచ్చింది నిరుపమ. మీరు వస్తున్నట్లే మాకు తెలియదు, లేకుంటే అందరం ఓ దగ్గర కూర్చుని ఎంజాయ్ చేసేవారం కదా. అబ్బా పెదనాన్న ఎంత మార్లెస్గా చేసావు. ఇద్దరికిద్దరే పోటీ పడి నటించారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదనుకో. డాడీ నిరుపమ వంక చూసి ఆప్యాయంగా నవ్వారు. ఆయన నిరుపమని నన్ను సమానంగా చూస్తారు. వసంత్ కూడా వచ్చినట్లున్నాడు. ఏడమ్మా అన్నారు. నిరుపమ మొహం ఎర్రగా కందిపోయింది. అతను ఎక్కడ పెదనాన్న, అరగంట కూర్చోవడమే గగనమైపోయింది. ఆ కాసేపట్లోనే 10 ఫోన్ కాల్స్ అంది సున్నితంగా విసుక్కుంటూ. ఆమె నిరుత్సాహంలో అలకలో అతని పట్ల పెంచుకున్న సామీప్యం తెలుస్తోంది. డాడీ ఏమనుకుంటారో కానీ నేను మాత్రం పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయాను. ఇంకా కొత్త పిక్చర్ తీసుకోను, అతని పిక్చర్లో బుక్ కాను అని డాడీ మాట ఇచ్చాక ఆంటీ వాళ్ళ ఇంటి నుండి వచ్చాను. చాలా బిజీగా ఉంటున్నాళ్లా ఉంది. ఈ మధ్య అతను కలవడమే లేదు. అది నాకెంతో శాంతినిస్తోంది. పూర్వపు చురుకుతనం, ఉత్సాహం కలుగుతున్నాయి. ఆ రోజు డాడీకి మళ్ళీ జ్వరం వచ్చింది. హై ఫీవర్, ఊపిరి పీల్చనివ్వని దగ్గు. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. డాడీని చూస్తుంటే ఆయన ఆరోగ్యం ఎంతో దెబ్బతిన్నట్లు అనిపిస్తోంది. నేను ఆయన దగ్గర కుర్చీలో కూర్చున్నాను. డాడీ ఎలా ఉంది అంటే నిశ్శబ్దంగా నవ్వి మెల్లగా నా చెయ్యి అందుకొని నిమిరారు. బేబీ, నీకు మంచి చెడు చెప్పడానికి మమ్మీ లేదు. అది ఆడపిల్ల జీవితంలో, ముఖ్యంగా నీలాంటి పసి మనసున్న పిల్లలకు పెద్ద లోటు. కానీ నేను కూడా నీకు జీవితం పట్ల సరైన అవగాహన కలిగించలేకపోయాను. సహజంగా తెలిసే విషయాలు నీకు సహజంగా పెరిగే వయసుతో పాటు తెలుస్తాయి అని అనుకున్నాను. కానీ నీకు వయసుకు తగిన మానసిక పరిపక్వత్వం కలగలేదమ్మా. ఇప్పుడు ఏం జరిగింది నాన్న, జంకుగా అన్నాను. డాడీ నాతో సీరియస్గా ఎప్పుడూ మాట్లాడలేదు. ఏదో జరిగిందని కాదు బేబీ, ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఆడపిల్ల జీవితానికి ఒక ఆలంబన ఎప్పుడు అవసరం. తల్లిదండ్రులదో, భర్తదో, కొడుకులదో ఆగు. అలా కోపంగా చూడకు. నువ్వెంత ధైర్యస్థురాలివైనా, ఎంతటి స్వయం సిద్ధివైనా, ఆర్థికంగా